వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్గా చెప్తూ ఉంటారు కదా, సో భార్య భర్త జేబు చూస్తే తల్లి ఏమో కడుపు చూస్తుందని. సో దీనివల్ల ఏంటంటే అదే నానుడి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో భార్య మీద విపరీతమైన జోకులు వేస్తూ ఉన్నారు, అత్తగారు విలన్ లాగా సో కోడల్ని వేధిస్తూ ఉన్నారు. అయితే దీని గురించి ప్రియా చౌదరి గారు విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేడం. నమస్తే. నమస్తే. సో జనరల్గా మీ దగ్గర నుంచి ఏదన్నా విశ్లేషణ వచ్చిందంటే అది చాలా అథెంటిక్గా ఉంటుంది. సో దాని గురించి రీసెర్చ్ అనేది కూడా ఉంటుంది. అంతేకాదు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఎస్, సో భార్య అయితే జేబు చూస్తుంది, అమ్మ అయితే తల్లి అయితే కడుపు చూస్తుందని. అంటే తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది, భార్య ఎక్కువగా ప్రేమించదనే కదా. భార్య కమర్షియల్ అనేనా? ఎతో మన తతో భావ. ఇప్పుడు ఒక మాట, ఇది నిజంగా నా చిన్నప్పుడు కూడా చాలాసార్లు వింటూ వచ్చి ఉండుండేదాన్ని. ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, తల్లి ఏమో ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత ఈ అత్తగారిని చూస్తే కోడలికి అభద్రతా భావము, కోడలిని చూస్తే అత్తగారికి అభద్రతా భావం. ఎందుకు? తల్లి భార్య కాలేదు కానీ భార్య తల్లి కావచ్చు, తల్లి ప్రేమను చూపించవచ్చు, ఆ శక్తి ఇక్కడ ఉంది కానీ కానీ తల్లి దగ్గర ఉన్నది మాత్రం ఒక్కటే ప్రేమ, పుత్రవాత్సల్యం, మాతృప్రేమ. సో దాంతోటే కొడుకును జయించాలి. ఎందుకు అని అంటావేమో, ఇప్పుడు తను కూడా ఒకప్పుడు కోడలిగా ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటికి వచ్చినప్పుడు తను తన భర్తని తన జోన్లోకి ఎలా తెచ్చుకుందో లేదా తన జోన్లోకి ఎలా తెచ్చుకోలేకపోయిందో పక్కన పెడితే అవన్నీ ఆవిడ మైండ్ సెట్లో ఉంటాయి. అరే రేపు పొద్దున నా కొడుకు కూడా కోడలి దగ్గరికి వెళ్ళిపోతే అనేటటువంటి ఆలోచన రానివ్వరు వాళ్ళు. వచ్చిందా అసలు వాళ్ళకి తట్టుకోవడం కష్టం అనమాట. అందుకని ఎప్పుడు ఏంటంటే కొడుకు అంటే ప్రేమ, ఎందుకంటే పుత్రవాత్సల్యం సహజంగానే ఉంటుంది. కోడలు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది. పెరగడానికి కారణం ఏంటి అని అంటే అత్తగారికి ఉన్నటువంటి అభద్రతా భావం ఒక భాగం. నేను ఎక్కువ అని నేను మాట్లాడను, ఒక భాగం నిజంగా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఏమవుతుంది, కొడుకు రాగానే భార్య ఏం చేస్తుంది, ఆహా వచ్చారా రండి అని చెప్పేసి అని చొక్కా ఇడిచి భార్య చేతికి ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడంటే అన్ని వ్యాలెట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఉన్నది ఒకటే గదు, రెండో గదిలో అక్కడే అందరూ ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చొక్కా ఇడిచి భార్య చేతికి ఇచ్చేవాడు, భార్య తీసుకెళ్ళి కుక్కానికి తగిలిచ్చేది. ఈలోపు అమ్మ తల్లేమో వడ్డన చేయడం అనేది పెట్టేది. పెట్టిన తర్వాత ఆవిడ సిచ్యుయేషన్, అబ్బా ఈ వంట చేసావు, ఆ వంట చేసావు, ఇది చేసావు, అది చేసావు అని చెప్పేసి అని ఆవిడ పొగిడతావో పొగిడించుకోవడమో లేకపోతే అక్కడ ఏదన్నా ఒక సిచ్యుయేషన్ అనేది ఉండేది. ఇక్కడ మీరు అన్నారు ఏంటి అని అంటే కుక్కానికి తగిలిచ్చినటువంటి షర్ట్ జేబులో ఆ భార్య ఎందుకు చేయి పెడుతుంది అని అంటే తన భర్త తన హక్కు, వాళ్ళు ఎంత సంపాదించుకొచ్చాడు లేదా ఆ రోజు తనకే అవసరం ఉందో, అత్తగారు ఇవ్వదు, భర్తను అడిగితే ఎందుకంటాడు లేకపోతే ఇంకొకటి అంటాడు, అసలు ఇంటి కోడల్ని నేను, నాకు హక్కు, నేను హక్కుదారురాలిని, నా భర్త సంపాదన మీద హక్కు నాకుంది అని చొరవగా చేయిపెట్టి తీసుకుంటాడు. రైట్? ఎందుకంటే ఒకప్పుడు అత్తగారు చేయలేదా పని? ఖచ్చితంగా చేసింది. రేపొద్దున ఈ కోడలు అత్తగారు అయిన తర్వాత కూడా ఇదే అమ్మ చేసిన పనే చేస్తుంది. అదే జనాలు ఏంటంటే ఇక్కడికే తీసుకొచ్చి కట్ చేశారు కానీ, బట్ ఇట్ ఈస్ ఎ సైకిల్ చైన్ అమ్మా. ఎప్పుడూ కూడాను అత్తగారి పాత్ర వచ్చేంత వరకు కూడా కోడల పాత్రే నడుస్తూ ఉంటుంది. కోడల పాత్ర ఎప్పుడు ఏముంటుంది అని అంటే వెనకటికి ఎప్పుడు కూడా ఒక విషయం నేను చెప్తా, ఎందుకు ఇది ఎక్కువ మాట్లాడేవారు అంటేనమ్మా, కోడళ్ళకి ఇంటి పెత్తనం ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇంటి పెత్తనము అని అంటే ఈ అత్తగారు కాలం చేసేదాకా ఆవిడ పెత్తనమే ఉండేది ఒక్కొక్క ఇంట్లో. లేదు ఈ అత్తగారికి రోగమో రొష్టో వస్తే అప్పుడు కోడల చేతికి పెత్తనం వచ్చేది. లేదు కోడలు చాలా సమర్థవంతురాలు, అత్తగారు అతి మంచిదైతే కోడల చేతికి వెంటనే ఆ ఇంటి పెత్తనం వచ్చేది. అంతే తప్ప పెత్తనం ఇచ్చేవాళ్ళు కాదు. ఇవ్వకపోవడానికి రెండు కారణాలు ఉండే. ఎందుకంటే అప్పట్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు జరిగాయి, 12 ఏళ్ళకి, 13 ఏళ్ళకి, 14 ఏళ్ళకి. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ చేతికి రాగానే ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు, జమా ఖర్చులు, లెక్కలు, డబ్బులు అన్నీ ఇస్తే వాళ్ళకి ఆ మేనేజ్ చేయటం అనేది ఆ వయసులో వాళ్ళకి తెలియదు. కాబట్టి అది చిన్నపిల్ల, దానికి ఫస్ట్ ఏమి నేర్పాలి, ఇంటి పనులు నేర్పాలి, ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇంటి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్న తర్వాత ఆ కష్టం తెలిసిన తర్వాత డబ్బు అనేటటువంటి కష్టం తెలుస్తుంది అనేటటువంటిది ఇది ఉంది. కానీ అది రాను రాను ఏమైపోయింది అని అంటే ఒకళ్ళొకళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా అత్తగారులు ఇద్దరు కూడా పెత్తనం కోసం కొట్లాడుకోవడం, అత్తగారు ఆవిడ జులం చూపించడం, కోడలు తన్నైజం చూపించడం, లేదా పాపం అత్తగారు పెట్టే ఆరళ్ళకి బలైనటువంటి కోడళ్ళు ఎంతోమంది ఉన్నారు, కాపురాలు నాశనం చేసిన అత్తలు బోళ్ళు మంది ఉన్నారు, నాశనం చేసుకున్న కోడళ్ళు కూడా. కోడలే కదా ఆరళ్ళు పెట్టడం ఎందుకు, ఎవరు అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా, మనము అన్నిటినీ ఒక ఘాటికి తీసుకురాలేమో.
కోడలే కదా ఆరళ్ళు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ కోడల్ని స్వీకరించే మనస్తత్వం అత్తగారిలో లేనప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు కోడల్ని తీసుకురాక తప్పదు, కానీ తెచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే అత్తగారి అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ నువ్వు ఓకే ఓకే అయితే ఓకే అయితే ఓకే అనుకుంటూ వెళ్ళాలి అనుకునేది కోకళ్ళ మనస్తత్వం. అందరు అత్తగారులు జులం చెలాయించే వాళ్ళు ఉండి ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా అందరూ ఉండరు. కాకపోతే ఏంటంటే మేజర్ ఇది ఎందుకు వస్తుంది అనంటే, ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి బ్యాలెన్స్డ్గా ఉండడో అప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది, టాస్క్ అతనికి 100% అమ్మా. ఎందుకని అంటావేమో, బ్యాలెన్స్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిలో, మగాడిలో ఉంటుంది. బయట నుంచి ఒక ఆడది వచ్చినప్పుడు, ఆడది వచ్చేటప్పుడు తల్లికి చెప్పాలి, అమ్మా ఈ పరిస్థితులన్నీ అమ్మాయికి కొత్త, మనం వేరే వాళ్ళు వేరే. ఎందుకంటే ఏ రెండు కుటుంబాల్లోనూ విభిన్నమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ పద్ధతులు వీళ్ళై ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటాయి. అమ్మ వాళ్ళు వేరే పద్ధతులు, మధ్య వేరే పద్ధతి. ఆ అమ్మాయి సిచ్యుయేషన్ ఇది, నీకు నోరు ఎక్కువ, కొంచెం దయచేసి వచ్చిన పిల్ల మీద నువ్వు అరవకు, అరిస్తే బాగుండదు. ఎందుకనంటే నువ్వు చెడ్డదాని అవుతావు, ఏదన్నా ఉంటే నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా అనేటటువంటి సిచ్యుయేషన్లో తల్లిని పెట్టాల్సినటువంటి అవసరం కొడుగ్గా అతనికి వస్తుంది. అలాగే భార్యని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా అతను చెప్పాలి, మా అమ్మ మెతకదనో, లేకపోతే మా అమ్మకు కొంచెం కాస్త గయాళితనం ఉందనో, లేకపోతే మా అమ్మకు కొంచెం నోరు ఎక్కువ కానీ చాలా మంచిదనో, అంటే పాజిటివ్ సెన్స్లోనే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి తీసుకొని వచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, వాళ్ళిద్దరు చుట్టూ ఒక సర్కిల్ గీసేయాలండి. గీసేసి ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్లోకి వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ సర్కిల్ నుంచి ఈ జోన్లోకి వీళ్ళు రాకూడదు. మీరు అడగచ్చు ఎలా మేడం అలాగా అని చెప్పేసి అని, ఒకటే చెప్తున్నాను, భార్యకి చెప్పాల్సింది ఏంటంటే నీకు ఏదన్నా ఉంటే నన్ను అడుగు, కంప్లైంట్స్ చెప్పద్దు. నీకేదన్నా ఉందా కావాలా నన్ను అడుగు, నేను ఇస్తా. అలాగే తల్లికి చెప్పాలి, అమ్మ నీ అవసరాలు ఏమున్నా కొడుగ్గా తీర్చాల్సిన బాధ్యత నాది, నన్ను అడుగు. నీ కాళ్ళు ఇచ్చిందా ఇవ్వలేదా ముఖం ముడుచుకుందా నీకు అనవసరం, నీకు సంబంధం లేదు, నన్ను అడుగు అని చెప్పేసి అని అదే ఇప్పుడు చెప్పాను కదా, ఒక సర్కిల్ గీసేయాలి. ఎవరి ఎవరి హద్దులు ఏంటి అనేది ఇతగాడు పెట్టేయాలి. పెట్టిన తర్వాత రాను ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు ఇక్కడే ఉండి అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. అర్థం చేసుకున్న తర్వాత మెల్లగా దూరాలు తగ్గుకుంటూ ఒక చోటుకి చేరటం అనేది జరుగుతుంది. ఇది జరగకుండా ఏమవుతుంది అనంటే, తండ్రి కొడుక్కి చిన్నప్పటి నుంచే కొంతమంది తల్లులు ఉంటారు, నూరు పోస్తూ ఉంటారు, అరే జాగ్రత్త, ఆ కోడలనే పెళ్ళానికి బానిస అయ్యావో, నిన్ను ఆడేసుకుంటుందిరా, నువ్వు ఆడంగోడు అంటావురా, అట్లరా, పలానా వాడు భార్య ఇట్ట చేసిందిరా, అది అట్లా చేసిందిరా అని ఒక విధమైన భయం క్రియేట్ చేసి పడేస్తారు. లేదా వాళ్ళకి నూరు పోసి 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 దాన్ని బ్రెయిన్ ట్యూన్ చేసేస్తారు. ఇంకా వీడికి వచ్చే భార్యని ఎక్కడ పెట్టాలో అంటే, వాడు ఇంటికి గుమ్మం తొక్కే భార్యనే అక్కడ పెట్టేసి వదిలేసేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు రా అని కూడా పిలవడం అనమాట. అంటే అక్కడి నుంచే దూరం పెట్టడం అనేది మొదలు పెడతారు. ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటి అనంటే, ఇటు భార్య కూడా ఏమవుతుంది అనంటే, ఇటువైపు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో కూడా చాలామంది, అమ్మ నువ్వు అత్తగారింటికి వెళ్ళావు అంటే అత్తని దగ్గర రానివ్వు మాకు, అసలు అత్తగారి పట్ల చాలా ఇదిగా ఉండు, అసలు ఆవిడ పెత్తనం చేయకు, చేసావా, నిన్ను అట్లాగే చూస్తారు, నిన్ను ఇట్లాగే చూస్తారు, నువ్వు ఇట్లా ఉండాలి, ఈవిడ బ్రెయిన్ని ట్యూన్ చేస్తావు. అసలు ఈ ఇంటి పరిస్థితులు వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళ పరిస్థితులు వీళ్ళకి అవగాహన ఉండదు. అవగాహన ఉండేది ఎవరికి, ఒక్క పెళ్లి చేసుకున్న వాడికే ఉంటుంది. ఎందుకంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అది చూస్తాడు, ఇంటి పుట్టింట్లో ఉన్నప్పుడు ఇది చూస్తాడు. కాబట్టి మొదట్లో గందరగోళాలు ఉన్నా ఒక స్థితికి వచ్చేటప్పటికి అతనికి ఒక ఇది వస్తుంది, అవగాహన వస్తుంది. అప్పుడు ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళు అక్కడ పెట్టాల్సినటువంటి బాధ్యత ఇతనది. పూర్తిగా తల్లి వైపుకి వెళ్ళి భార్యని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే పూర్తిగా భార్యకి సరెండర్ అయిపోయా, నాకెందుకు నేను సరెండర్ అయిపోయాను అని అంటే, నిన్ను కన్న తల్లిదండ్రులు ఏమవ్వాలి? నీకు రెండు బాధ్యతలు నీ భుజ స్కంధాల మీద ఉన్నాయి. కావడి లాంటి కావడి కుండలు అంటారు, కాపురం అనేది కావడి కుండలు. ఏ కుండ తక్కువ ఉన్నా రెండో వైపు బరువు తూగిపోతుంది. కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి స్థితి, బ్యాలెన్స్గా లేకపోతే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటిది మోసేవాడి చేతుల ఉంటుందో, ఈ మగాడి మీద, పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మీద, కొడుకు అత్తకి కొడుకు భార్యకి భర్త అయినటువంటి ఈ మగాడి మీదే ఉంటుంది అన్నమాట. జేబు చూస్తుంది అంటే నిజంగా జేబులు చూస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి, తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రమాదకరం అమ్మ, ఇది నిజంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మేము ఇక్కడ చాలా బాగున్నామని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ రెండు విషయాలు, ఇరుగు పొరుగు అనేది
కనపడకుండా కనుమరుగైపోయారు. ఒకటి, పలకరించే వాళ్ళు లేరు పెద్దవాళ్ళని. ఎంతసేపు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు ఉండి ఇవాళ అపార్ట్మెంట్లో ఎన్నో జరగరాని అన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటి అని అంటే అపార్ట్మెంట్లో దొంగతనాలు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే భయం వేసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేవాడెవడో పోయేవాడెవడో అర్థమవుతుంది అని చెప్పేసి అని ఆ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వెళ్ళండి. అసలు ఎవరు ఎవరి మొహం చూసుకోరు, ఎవరెవరో కూడా తెలియదు. ఈ పక్కింటాడు ఈ ఇంటి ముందు నుంచి వెళ్తా కూడా ఇట్లా చూస్తాడు ఎవరో ఇల్లు అనుకున్నట్టుగా, ఏది పదేళ్ళైనా కానీ అంటే తెలీదు. ఒక చోటకి రారు, వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నా అక్కడేదో రాజకీయాలు వస్తాయి, మళ్ళీ విడిపోతూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ ఇరుగు పొరుగు అనేటటువంటి సాంప్రదాయం ఎప్పుడో పోయింది. దాంతో వీళ్ళని పలకరించే వాళ్ళు ఎవరున్నారంటే ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇంట్లో ఏమవుతుందనంటే ఎవరో ఒకళ్ళే త్యాగాలు చేయాలంటే ఎంతకాలం అని త్యాగం చేస్తారు? కోడలే అతగారు గయ్యాలి అనుకోండి, కోడలే పడుతూ 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 వస్తూ ఉండాలంటే ఏం అవసరం ఉందమ్మా కోడలికి? ఏం కర్మ అంటే వాళ్ళ అమ్మా నాన్న నిన్ను కని నీ చేతికిచ్చి నీ కొడుకుతో కాపురం చేయమనడం అమ్మాయి కర్మ. మరి నువ్వు కూడా కోడలుగానే వచ్చావు కదా, మరి నువ్వు కోడలుగా వచ్చిన నీకు ఆ ఇంట్లో పెత్తనం ఉండాలని నువ్వు ఈ రోజుకి కూడా 70-80 ఏళ్ళు వచ్చినా నువ్వు ఫీల్ అవుతున్నావు అనంటే, మరి నిన్న నీ కొడుకును పెళ్లి చేసుకుని 25 ఏళ్ళు అయినా కూడా నీ కొడుకు కనీసం గౌరవం ఇవ్వనటువంటి, భార్యగా గౌరవం ఇవ్వనటువంటి ఆ కోడలికి నీ మీద ఏ విధమైనటువంటి నమ్మకం గౌరవం ఉంటుంది? అంటే రిటైర్ అవ్వాల్సిందే ఆ పోస్ట్ లో. 100% అండి, ఆ ఖచ్చితంగా ఒక ఒక వయసు వచ్చిన తర్వాత ఇటు కోడలు కానీ ఇటు అత్తగారు కానీ తల్లి కడుపు చూస్తుంది, అంతవరకు చూడు, భార్య జేబు చూస్తుంది. కానీ అది దాని ఆ శాస్త్రం ఎందుకు పెట్టారనేది నాకు ఇప్పటికి ఆలోచిస్తే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. భర్త ఇవ్వలేదు అనుకోండి, స్వతంత్రంగా నామ్మగుడే కదా అని జేబుల్లో చేపెట్టి తీసుకుంటుంది. లేదు, నాకు ఆ అమ్మాయికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇది నా ఇల్లు, నా సంసారం, నా భర్త సంపాదన నాది అనుకుంటే హక్కుతోటి చేయబెట్టి తీసుకుంటుంది. సో చాలా కారణాలు ఉంటాయి దాంట్లో, ఒకటే అనుకున్నాను లేదు. ఇక్కడ స్వార్థంగా మాట్లాడు ఉండేటటువంటి కోడలి పట్ల ప్రేమ చూపించే తల్లి పట్ల మాత్రమే దాన్ని మనం ఉపయోగించాలి తప్ప ఇది అందరు కోడళ్ళకి చెందదు, అందరు తల్లులకి చెందదు. బిడ్డలు అన్న తర్వాత కడుపు చూస్తుందని కనీసం వండి పెట్టే తల్లులు కూడా లేరు. భయంకరమైనటువంటి కష్టాలు నష్టాలు పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే పుట్టింటికి ఐ మీన్ పెళ్లి చేసుకుని 25-30 ఏళ్ళు అయినా కూడా భర్త జేబులో చెయ్యి పెట్టేటటువంటి హక్కును ఇంకా సంపాదించుకోలేనటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు. ఇటు ఓల్డేజ్ హోమ్స్ కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అటు విడాకుల కోసం కోర్టు ఎక్కుతూనే ఉన్నారు, మొత్తం పెత్తనమంతా నాకే కావాలని చెప్పేసి అని కాపురాలను ఛిద్రం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కాపురం అనేది కావడి కుండల లాంటిదమ్మా. ఒక అత్తగారు, ఒక కోడలు, ఇద్దరూ కూడా కోడళ్ళే, అది మర్చిపోవద్దు. అలాగే ఇద్దరూ కూడా ఒక ఇంటికి చెందిన వాళ్ళే, అది మర్చిపోవద్దు. మీరు కొట్టుకొని కాట్ల కుక్కల్లా కొట్టుకొని రోడ్డు మీద పడితే అసలు మీ కుటుంబం మీద ఎవరికి గౌరవం ఉంటుంది, ఎవరికి ఇది ఉంటుంది? ఎప్పుడైనా నేను ఇందాక ఒక మాట చెప్పా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందే, కోడలు అత్త అమ్మ అవుతా అమ్మ కాగలదు కానీ అమ్మ ఎప్పుడు భార్య కాలేదు, భార్య తల్లి కాగలదు. ఈ రెండు క్వాలిటీసు భార్యలో ఉన్నప్పుడు ఆ ఇంటిని మొత్తం సమర్థించుకునేటటువంటి తత్వం ఈవిడలో ఉండాలి. ఈవిడలో ఉన్న పడనివ్వని అత్తలు చాలామంది ఉన్నారు, ఆ అమ్మల కొంగులు పట్టుకుని తిరిగేటటువంటి కొడుకులు ఉన్నారు. కాబట్టి ఏంటి అనంటే ఈ ఇంటింటి రామాయణం అన్నమాట. ఇంటికో చరిత్ర ఉంటది, కోడలకు ఒక కథ ఉంటది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సిచ్యుయేషన్ నడుస్తుంది. తల్లి అయితే తెలుసుకోవాలి ఇంతవరకు నా బాధ్యత, సో ఇప్పటి నుంచి వాళ్ళ బాధ్యత గౌరవంగా పక్కకి తప్పుకోవాలి. అలాగని చెప్పి మొత్తం త్యాగం చేసేసి కోడలు చీచా అంటే పడమని నేను అనట్లేదమ్మా. అప్పుడు నీ హక్కుల్ని నువ్వు పట్టుకోవాలి. అలాగే కోడళ్ళకు కూడా చెప్తున్నాను, ఇంటికి రాగానే పెత్తనం ఇవ్వాలంటే ఆవిడ 40 ఏళ్ళు కాపురం చేసి లేదా 25-30 ఏళ్ళు కాపురం చేసి ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి ఆవిడ ఎంతో చేస్తేనే నీ కొడుకు నీకు మొగుడు వచ్చాడు. వాళ్ళ ఆవిడిల్లు ప్రతి ఇటుకలోనూ ఆవిడ కష్టం ఉంటుంది, లేకపోతే ప్రతి ఒక్క విషయంలోనూ ఆవిడ ఇది ఉంటుంది. ఇప్పుడు రాగానే నీకు పెత్తనం కావాలి అని అంటే ఆవిడ ఎందుకు ఇస్తుంది? కాబట్టి కొంచెం వెయిట్ చేసి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎస్, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాము. సో చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న అలాగని కడుపు చూడని భార్య లేదా, జేబు చూడని తల్లి లేదా? ఎస్. సో ఇప్పుడు జేబులు లేవు, జేబులో డబ్బులు లేవు, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. సో ఏమైనా ఉంటే బీరువాల్లో ఆ దస్తావేజులు ఏవో ఉంటున్నాయేమో. సో కూడా లేవు, అవి కూడా ఎవరి పేరు మీద వాళ్ళు లాకర్లో వాళ్ళు పెట్టుకుంటున్నారమ్మా. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే సామెతలన్నీ ఇప్పుడు చెప్పాలి అనంటే అవన్నీ ఒకప్పుడు ఉండేవా అని ఒకప్పుడు అని తలుచుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మనం. కానీ మేడం ఎక్కడో అమెరికాలో
కొడుకు కోడలున్నా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. అదే అంటున్నా, అదే నేనన్నా, జేబు చూసే తల్లులు ఉన్నారు, కడుపు చూసే భార్య ఉంది. అవును, అది ఎస్ ఖచ్చితంగా అండి. సో అంత పెద్ద యుఎస్లో యూకేలో ఉండి బాగా సంపాదించి ఒక రూపాయి తల్లికి పంపించిన వాళ్ళు ఉన్నారు కొడుకు. అది కరెక్టే, మొత్తం వ్యాలెట్ అంతా జేబులో వేసి అంటే హ్యాండ్ బ్యాగ్ లో వేసుకునే కోడళ్ళు ఉన్నారు. ఎస్, సో వాళ్ళు అక్కడ గొప్ప స్థాయిలో ఉంటారు, వీళ్ళు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంటారు. అన్ని విధాలు జరుగుతూనే ఉంది. సో విచారించదగ్గ విషయము. కాకపోతే అందరూ ఏం మాట్లాడతారంటే కాలం మారిపోయింది అంటారు. కాలం మారలేదండి, మనిషి మారాడు. స్వార్థంతో, విపరీతమైనటువంటి స్వార్థంతో మనిషి ఉన్నాడు. ఆ స్వార్థం కూడా ఎలాంటిది అనంటే సమాజానికి దూరంగా, వ్యవస్థలకి, కుటుంబ వ్యవస్థకి దూరంగా ఉండడం అనేది ఎప్పటికీ ఆరోగ్యకరమైనది మాత్రం కాదు. కానీ మేడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండి మేము హ్యాపీగా ఉన్నాము అనే వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఏం చేస్తారు ఎందుకంటే ప్రపంచానికి ఆ ఇది చెప్పకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఒకటి. రెండోది ఏంటి అనంటే ప్రత్యామ్నాయం లేదు వాళ్ళకి. అక్కడ బాగున్నామంటేనే వాళ్ళు కూడా బాగా చూస్తారు, నెంబర్ వన్. రెండోది ఏంటి అనంటే అక్కడ బాగున్నామంటే అర్థం ఏంటి, ఇంట్లో ఎంత నరకం వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. రెండు ఉన్నాయి, బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అలాంటప్పుడు తల్లి పిల్లల్ని కండం ఎందుకు? ఇంకా అది ఉన్నాం, చేసుకున్నాం, కబరం చేసాం, కన్నాం. సో అదే తల్లి నాకెందుకులే, నాకు బాధ్యత ఎందుకు? అదేదో సినిమాలో అషిండే డైలాగ్ ఉంటది, తెల్లారిందా లేచామా తిన్నామా పడుకున్నామా మళ్ళీ తెల్లారిందా, మళ్ళీ లేచామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే. ఎంత మనిషిగా పుట్టామా, వయసు వచ్చిందా, పెళ్లి చేసుకున్నామా, కాపురం చేసామా, 4 రోజులు ఎంజాయ్మెంట్ చేసామా, హ్యాపీగా ఉన్నామా, బిడ్డల్ని కన్నామా, వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు, వీళ్ళు మా నాన్న వీళ్ళు ఉంటున్నారు. ఈ వ్యవస్థ అనేటటువంటి దాన్ని భయంకరంగా దూరం చేసినటువంటి ఆ పాపం మాత్రము నిజం చెప్తున్నాను ఇవాళ సమాజంలో కొందరిది. ఎస్, ఖచ్చితంగా. తల్లిని కాపాడుకోలేక, తల్లితో మనం ఉండలేక, తల్లికి సేవలు చేసుకోలేక, ఆమెకు చేతగాని టైంలో ఇంకా మనం కొడుకులము కూతుర్లము అని చెప్పుకోవడము చాలా నామోషిగా అనిపిస్తుంది. కదా, వార్త కూడా చూసాం కదా, ఒకప్పుడు నా తండ్రి ఇప్పుడు కాదు అని చెప్పి బెంగళూరులో అనాథాభ్రాత సంస్కారం చేసుకోండి అని చెప్పేసి అని. అంటే అంటే వాస్తవాలు మనకు తెలియకపోవచ్చు, కానీ అమ్మ ఎంత దుర్మార్గులైనా మనకు జన్మనిచ్చారు, మన బాధ్యతలు కొన్ని ఉంటాయి, అవి చేసి పక్కకు వచ్చేయాలి, అంతే. తల్లిదండ్రి దుర్మార్గం అనేది కూతుర్ల పట్ల, కొడుకుల పట్ల, కన్న బిడ్డల పట్ల ఎప్పుడు చేసింది అయితే లేదు, ఆబ్వియస్లీ ఉండదు. కానీ కొన్ని చోట్ల జరుగుతాయి, ఎక్కడో చోట్ల జరుగుతాయి, నూటికో కోటికో ఒకటి జరుగుతాయి, అంతే. ఎస్, ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మనం కాపాడుకోవాలి. సో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండాలి, ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు అత్తగారు కూడా ఒకప్పటి కోడలేనమ్మా. ఇప్పుడు మీరు ఆ సామెత చెప్పారు, ఏది తల్లి కడుపు చూస్తుంది భార్య చేపిస్తుంది. నేనంటాను అత్తగా ఒక ఇంటి కోడలే, ఒకప్పటి కోడలే. ఆవిడ వచ్చినప్పుడు మీ అత్తగారు ఇలా పెడితే, దూరంగా పెడితే నువ్వు ఎంత బాధపడ్డావు, అలాగే నిన్ను దగ్గరికి తీసుకోకపోతే ఎలా బాధపడ్డావు, అలాగే నువ్వు పెత్తనం చేసినప్పుడు మీ అత్తగారు ఎంత సఫర్ అయింది, అదే అభద్రతా భావంలో ఉన్నప్పుడు మరి నీ కోడలు ఉండకూడదని ఎందుకు అనుకున్నావు. ఇవన్నీ వేరే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్, ఖచ్చితంగా మేడం. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, సో అత్త వల్ల కోడలు పడట్లేదు, కోడలు వల్ల అత్తకు పడట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.